అసలు విశ్వాసంలో ఎదుగుతున్నామని ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది అంటే, మనం మన జీవితంలో ప్రదర్శించేటువంటి దేవునికి లోబడ్డాన్ని బట్టి మన జీవితంలో వచ్చే మార్పులు గుండానే తెలుస్తుంది, మన ప్రవర్తనలో వచ్చే మార్పులు గుండానే తెలుస్తుంది, దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను గుండానే తెలుస్తుంది, దేవుని వైపు మనం వేసే అడుగులను బట్టే తెలుస్తుంది. మనం ఈ లోకం మీద మన ఇంట్రెస్ట్ తగ్గించి దేవుని మీద మన ఇంట్రెస్ట్ పెరగడంలో అది తెలుస్తుంది. దేవుణ్ణి నమ్మడము అనేటువంటి ప్రొసీజర్ లో మనం వేసే ప్రతి అడుగులో ఇతరులతో మనం ఏకీభవించలేని స్థితిని బట్టి తెలుస్తుంది. చాలా విషయాలను బట్టి విశ్వాసంలో ఎదుగుతున్నాము అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనేది ఈ రోజుల్లో చర్చికి వెళ్లే వాళ్ళలోనూ ప్రార్థనకి వెళ్లే వాళ్ళు కూడా లేకపోవడం అనేది నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అసలు ఈ విశ్వాసం మనుషుల్లో ఏ విధమైన మార్పులు తీసుకొస్తుందండి? చాలా మార్పులు తీసుకొస్తుంది. అంటే ఈ ఫెయిత్ వలన మనిషి భూ సంబంధమైన విషయాలలో నుండి తన మైండ్ సెట్ ని పర సంబంధమైన విషయాల కొరకు మార్చుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత భూ సంబంధమైనటువంటి విషయాలు అశాశ్వతమైనటువంటి విషయం అని గమనించడం జరిగి, పర సంబంధమైన విషయాలు శాశ్వతమైనటువంటి విషయాలని గుర్తించి వాటి కొరకు జీవించడం అనే ఒక ప్రక్రియ అనేది ఈ లోకంలో ఉండగానే మొదలవుతుందన్నమాట. అది ఈ లోకంతో ఏకీభవించలేని స్థితిలోకి ఏర్పడుతుంది. లేకపోతే తన ఫ్రెండ్స్ తో కానివ్వండి, లేకపోతే బంధువులతో కానివ్వండి, వాళ్ళ మనసుతో ఏకీభవించలేనటువంటి ఒక సిచ్యువేషన్ లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి మార్పులనే విశ్వాసం ద్వారా జరుగుతాయి, కానీ బలవంతం చేయడం ద్వారా జరగవు. కానీ చాలా మంది సోదరులు ఏమనుకుంటున్నారంటే, ఈ క్రిస్టియన్స్ అందరూ పాస్టర్లు అందరూ చాలా బలవంతం చేస్తున్నారు, బలవంతం చేసి మార్చేయాలనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజంగా సోదరులారా, ఇది చాలా రాంగ్ అండి. ఒక వ్యక్తి తన యొక్క నమ్మకంలో నుండి ఇలాంటి మార్పులు జరుగుతాయే కానీ, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని మార్చేయడం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో క్రిస్టియన్స్ గా మారిపోవడం జరిగింది. 2000 సంవత్సరాల నుండి భారతదేశంలో క్రిస్టియానిటీని ప్రారంభించి క్రిస్టియన్స్ ప్రయత్నం చేయడం మొదలు పెడితే ఈ రోజుకి గవర్నమెంట్ లెక్కలో 2-3% లేదా 4% ఇలాగా ఉంది. ఒకవేళ అనఫీషియల్ గా కూడా 10% బిలోనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒకరిని ఇంకొకరు మార్చడం అనే ప్రక్రియ క్రిస్టియానిటీ చేయదు, కానీ ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా తన క్రియలు మార్చుకునేటువంటి ప్రక్రియ బైబిల్ కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి చేస్తుంది అనే విషయాన్ని అందరూ గమనించాలని నేనైతే మనవి చేస్తున్నాను.